अंदर की नमस्कार मुंदेमो रुषा तरह वन मिनट तरह रूम मुखल माटा चवर की सब मत चाल आनंद मुख्य उपन्यास विषय लेकिन मादरी बदल दौरकाल अवकाश असल फ्रेंड मेमिदर पक पकने इला उपन्यास विंटो विंटे नागकृष्ण पंपी पर्मीशन आफ् सीजे गार इंकेम मन इष्ट रही आयने ओके तरह इंकेवना अरे इपड़ा रही इंकने अंत आये दर पुस्तक आ पुस्तक अगर माटाड़ता मर मर अला विंटमे मर मर पे पुस्तक पुस्तक मूसे आये वेल्लिपो इंकोक आये वे आये बदले का सब ने अट चूस्म महानुभा वदरकोता वीडना आये इंदा पुस्तक अल्लिपता अतो ये पुस्तक लेकड़ो अला उपन्यास अनेक रखा उठा सर ब्रह्मानंद अने व्यक्ति निजा इंदा मई सुम चुट इंत भारत देश में पेर प्रख्यात महनी मध्यने अवकाश एदो सिम हास्यकने कल चाल आनंद सेलक्षन कमिटी वारी नुर्तक ब्रह्मांडे बने आड़क एवड़क अंदर एकग्रेमारे मन के अंदी ना हृदयपूर्वक नमस्कार ओल्लू दर चपा विषय रामिने फाउंडेशन गुरी चपेबा ईदू पर्सनालिटी का चूसा मत प्रपंच हेवी अंत हेक्टिक पर्सनालिटी ने मैके सर का अंक मुझे मुख्य वाली चपा बाध्यता मृतजल पूरी तमूल नूत नूरे कंटे सुनृत बाबू अटा अटे अद्भुत आयन अय्यन्न चौधरी गारु स्कूल उपाध्याय मोदी तन जीवता वाली पिछले विधान वीलु पे विधान अंदर मन पिल बागदूकड़ो अमेरिका उदाक मित्रुड़ नागभूषण गारु अल्ली भारतीय संस्कृति संप्रदायानी నిలబెడుతూ వాళ్ళ ద్వారా వాళ్ళ పిల్లల పేర్లు కూడా ఒక అద్భుతమైనటువంటి పేర్లు సత్యవాది ధర్మప్రచారక ఇట్లాంటి పేర్లు పెట్టాలని ఎవరు అనుకుంటారు సతీష్ అజోరు శిశీష్ దృష్ట్రాస్ అట్లా ఏదో చివర్లో గాలిపోతున్న సౌండ్స్ వస్తుంటాయి జనరల్ గా అట్లాంటివి ఇచ్చేది స్టైలిష్ గా ఉన్న పేర్లని అలా కాకుండా రాఘవ స్మృతి అన్నాం అనుకోండి అది వేరే రూల్స్ రావ अंत का अला उड़ा अटाक चेटे इट हिंदू संप्रदायानी अमेरिका देश दाने आचरण में पड़ता नड़प्चे विधान
తర్వాత అయ్యన్న చౌదరి గారికి భక్తి భావంతో కూడినటువంటి కొడుకులు ఉండటం. భక్తి అంటే మరి చాలామంది ఏమనుకుంటారంటే పూజలు పురస్కారాలు యజ్ఞాలు యాగాలు హోమాలు చేయటం భక్తిని, మంత్రాలు చదవటం భక్తిని. నా దృష్టిలో భక్తి అంటే నువ్వు ఒకడివి, నీకు ఒక దృష్టి, నీవు భక్తి గురించి చెప్పడమా అని మీరు అనుకోవచ్చు. కానీ మనం మనల్ని ఈ శరీరాన్ని ఈ ప్రాణాన్ని ఈ జీవిని ఈ ఆత్మని సృష్టికి పరిచయం చేసినటువంటి తల్లిదండ్రులకి వాళ్ళు లేకపోతే మనకి సృష్టి తెలియదు. అసలు మనం ఎక్కడున్నామో మనకు తెలియదు. మనకంటే గొప్పవాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు ఎవరో ఎవరెవరు ఎలా ఉంటారో అనే విషయం మనకు తెలియదు. ఈ సృష్టికి పరిచయం చేసినటువంటి తల్లిదండ్రుల గురించి జీవితాంతం వాళ్ళకి సేవ చేయటమే భక్తి. అటువంటి భక్తి తత్వం లేనటువంటి వ్యక్తులు ఆ కొడుకులు, మహానుభావులు. నిజంగా వాళ్ళకున్న వినయశీలత, వాళ్ళకున్న వాళ్ళు మాట్లాడేటువంటి విధానం, ఎందుకంటే అన్నీ ఉన్నటువంటి మంచి ఫలాలతోటి వృక్ష ఒక మర్రి చెట్టు ఉందనుకోండి, అది అలా వంగి ఉంటుంది. దాని చెట్టు కింద ఎంతోమంది నీడలు బతుకుతారు. ఏమీ లేని సర్వే చెట్టు ఉంటుందనుకోండి, అలా పైకి వెళ్తుందో గాలివాని వస్తే పడిపోతుంది. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ పద్ధతి, వాళ్ళ విధానం, వాళ్ళు మాట్లాడేటువంటి తీరు ఎంత వినయ సంపద కలిగినటువంటి వాళ్ళు. అటువంటి వినయ సంపదని నేర్చుకుని నేర్పినటువంటి రామినేని అయ్యన్న చౌదరి గారికి హృదయపూర్వకమైనటువంటి వారి ఆత్మకి నమస్కరిస్తున్నారు. వాటి ముందు ఎవరైనా గుర్తుపెట్టుకునేది గట్టిగా ఇవాళ గాంధీ గారు ఎవరంటే ఎవరంటే మా ఇంటికి ఎప్పుడు రాలేదు నాకు తెలియదండి అనే బ్యాచ్లు ఉన్నారు ఈ రోజుల్లో. కానీ 29 సంవత్సరాలుగా ఇంకా ఇంకా ఎన్నో సంవత్సరాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు ఈ ధర్మాన్ని, ఈ సహృదయమైనటువంటి సంస్కారాన్ని నలుగురికి నేర్పుతూ వాళ్ళు నేర్చుకుని 10 మందిని ఆ బాటలో నడిపించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వకమైనటువంటి మనసా వాచ కర్మణ ఆత్మ నైవేద్యం చేస్తున్నాను. అది ఏమైనా నీకేదో టైం ఇచ్చావు కదా, నువ్వు మరీ తెచ్చిపోతే బాగుంటుందని మీరు అనుకునేదాకా నేను చేయను. నాకు తెలుసు అంతో ఇంతో క్లాసులో మ్యాషనల్గా పాఠాలు చెప్పిన వాడిని కాబట్టి చప్పట్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి దీపమ్మని కొట్టే చప్పట్లు, ఒకటి ఆనందంతో కొట్టే చప్పట్లు. ఇది అది అది ఇది అనుకున్నా ఉంటే ఇబ్బంది అవుతాయి. దీపో దీపో అని కొడుతుంటారు వాళ్ళు చప్పట్లు. ఓహో రెచ్చిపోతున్నారు కదా మన ఉపన్యాసం మీద అని వీడు గుర్తున్నాడు అనుకోండి, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ దాన్ని ఏమంటారు, గంగి పూగు లాంటి మహానుభావులు ఎంతోమంది, అతిరథ మహారథులు, ఎంతో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, సారస్వతం తెలిసినటువంటి మహనీయులు ఎంతోమంది వచ్చారు. వీళ్ళందరూ ఎంతో ఏకాగ్రతగా ఎవరు ఏం చెప్పినా చక్కగా విని వారిని ప్రోత్సహించేటువంటి సహృదయులు ఎంతోమంది. బహుశా అందరూ ఇక్కడ కూర్చోలేకపోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు, పోతే చివరిగా ఆయన్ని దాచిపెట్టుకున్నా వెంకటరమణ గారిని, మన తెలుగువాడు, మన తెలుగు ప్రాంతం వాడు, నిక్కర్లు వేసుకుని మన తెలుగు ప్రాంతంలో చదువుకున్నవాడు, మన తెలుగు చదువు తప్ప వేరే ఇంకేమీ తెలియనివాడు, కష్టం సుఖం తెలిసినవాడు, తల్లి తండ్రి తెలిసినవాడు, బాధ ఆనందం తెలిసినవాడు, పక్కవాడి కష్టం తెలిసినవాడు. ఇందాక మా అమ్మాయి సుమ చెప్పింది, ఒక స్త్రీకి కావలసినటువంటి స్వాతంత్రం ఎందుకు ఉండాలి అనేటువంటి సమన్యాయం తెలిసినటువంటి వ్యక్తి భారతదేశం న్యాయస్థాన సుప్రీంకోర్టు జడ్జిగా, అంటే దాన్ని ఏమంటారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మన ఊరు పక్కన కాదు, ఇండియా భారతదేశపు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ఎదిగాడు అంటే ఆయన హృదయ వైశాల్యం గురించి మనం
ఆయన మనవాడని చెప్పుకోవడానికి ఒక మాటలో చెప్పాలంటే వి ఫీల్ ప్రౌడ్ టు సే రమణ గారు ఆయన ఉన్నప్పుడు మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి మన తెలుగు వాళ్ళంతా గర్వపడేటువంటి విషయం. అటువంటి వాళ్ళందరి మధ్యలో ఉండి ఇక్కడ ఈ అవార్డు తీసుకోవడం అనేది ముఖ్యంగా మొట్టమొదట చేతులెత్తి నమస్కరించవలసినటువంటి వ్యక్తి జయ సాయిరా అని చెప్పి వెళ్ళిపోయాడంటే ఆయనకి తెలిసింది ఒక్కటే, అదొక్కటి దాంతోనే యావత్ ప్రపంచాన్ని. ఎందుకంటే ఎక్కువ మాట్లాడటం అనేది ఇందాక ఆయన అన్నారు పనులు చేసేవాడే కానీ మాట్లాడేవాడు కాదు, ఇలా మాట్లాడే వాళ్ళ సంగతి ఏంటంటే నా భయం ఎంతవాళ్ళు మాట్లాడుతుంటారు కదా పాపం. అందుకని అసలు ఎక్కువ మాటలతోనే పుట్టి మాటలతోనే పెరిగి మాటలతోనే పెద్దదైంది అసమ. సో ఇక్కడ తక్కువ మాట్లాడినా 5 వేళ్లలో అంగుష్టం చిన్నదిగానే ఉంటుంది, అదృష్టానికి దానికి ఉన్న వాల్యూ దానికి ఉంటుంది. అందుకే ద్రోణాచార్యుడు ఇది కావాలని అడిగాడు ఏకలవ్యుడు. అటువంటి మహాన్ తోడు నివేదించి నమస్కరిస్తాను. థ్యాంక్ యూ సార్. బాబా డోర్లో వాళ్ళు కూర్చోండి, అక్కడ ఎవరు నిలబడమని ప్లీజ్.